श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। नल्लमिरियालु आवालु यालकुलु अक्षिंतलतो विशेषमैनटुवंटि धनलाभान्नि ऐश्वर्य प्राप्तिनि एला सिद्धिंपजेसुकोवच्चु शत्रु बाधल नुंचि एला बयटपड़वच्चु ई वीडियोलो मनं तेलुसुकुंदां। परिहार शास्त्रंलो नल्लमिरियालकु विशेषमैन प्राधान्यत उंदि। नल्लमिरियालनु ग्रहालकु संकेतंगा चेप्तारु। అందుకే ఎప్పుడైనా సరే అమావాస్య రోజు 9 నల్లమిరియాలు తీసుకోండి। ఆ 9 నల్లమిరియాలు నవగ్రహాలకు సంకేతం। అమావాస్య రోజు 9 నల్లమిరియాలు తీసుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధూపం వేయండి। మీ ఇంటి గుమ్మం పక్కనే ఒక మేకు కొట్టి ఆ మేకుకు తగిలించండి। ఇలా 9 అమావాస్యలు చేయండి। అంటే ప్రతి అమావాస్యకి ఒక yellow కలర్ క్లాత్ పసుపు వస్త్రం తీసుకోవాలి। దానిలో 9 నల్లమిరియాలు ఉంచాలి, మూట కట్టాలి, ధూపం వేయాలి। ఇంటి పక్కనే మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉన్న మేకుకు తగిలించాలి। ఇలా 9 అమావాస్యలు పూర్తయిన తర్వాత 9 మూటలు అవుతాయి। ఆ 9 మూటలు కూడా విప్పదీసి ఆ పసుపు రంగు వస్త్రాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఉంచి ఆ వస్త్రాల్లో ఉన్న మిరియాలన్నీ దానిలో పోసి మూట కట్టి దగ్గరలో మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గర పెట్టిరండి, లేదా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర పెట్టిరండి। అలా చెట్లు మీకు అందుబాటులో లేవనుకోండి, మీ ఇంటి గేట్ బయట ఆ మిరియాలన్నీ ఇలా విసిరేయండి। ఈ వస్త్రం మాత్రం ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి, లేదా ఎవరు తొక్కని చోట ఆ వస్త్రాలు విడిచిపెట్టండి। ఇలా నల్ల మిరియాలకు సంబంధించిన పరిహారం 9 అమావాస్యలు చేస్తే జీవితంలో ధనానికి లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు। అలాగే శనివారం పూట యాలక్కాయలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం పాటిస్తే కూడా ధనలక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తుంది। శనివారం రోజు 27 యాలక్కాయలు తీసుకోండి, ఒక బౌల్లో నీళ్లు పోసి చిటికెడు పసుపు కలపండి, అప్పుడు అవి పసుపు కలిపిన నీళ్లు అవుతాయి। ఆ పసుపు కలిపిన నీళ్ళల్లో 27 యాలక్కాయలు ఉంచండి, 10 నుంచి 20 సెకండ్లు ఉంచాలి, ఎక్కువసేపు ఉంచకూడదు, 10 to 20 సెకండ్స్ ఆ పసుపు కలిపిన నీళ్ళల్లో 27 యాలక్కాయలు ఉంచండి। ఆ తర్వాత ఈ 27 యాలక్కాయలు కూడా సూది దారం తీసుకొని, తెల్లటి దారం తీసుకొని ఆ దారంలో గుచ్చి ఆ 27 యాలక్కాయల దండ లక్ష్మీదేవి విగ్రహానికి కానీ ఫోటోకు కానీ అలంకరించి నమస్కారం చేసుకోండి। 27 యాలక్కాయలు దండలాగా కట్టి శనివారం రోజు లక్ష్మీదేవి ఫోటోకి గాని విగ్రహానికి గాని అలంకరిస్తే ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేస్తుంది। పసుపు కలిపిన నీళ్ళలో 10 నుంచి 20 సెకండ్లు నానినటువంటి యాలక్కాయలు ఇలా దండలాగా కట్టాలి। అలాగే రోజు కూడా రాత్రి పూట నిద్రపోయే ముందు ఒక పసుపు రంగు వస్త్రంలో యాలక్కాయ మూట కట్టి ఆ మూట దిండు కింద పెట్టుకొని పడుకోండి। అంటే ఒక్కసారే మూట కట్టాలి, ఒకసారి ఎప్పుడైనా సరే ఒక యాలక్కాయ తీసుకోండి, ఎల్లో కలర్ క్లాత్ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టండి, రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద ఆ మూట పెట్టుకోండి, ఉదయం నిద్రలేచాక ఆ మూట ఎక్కడైనా ఇంట్లో దాచిపెట్టుకోండి, మళ్ళీ రాత్రికి అదే మూట పెట్టుకోండి। ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ధనలాభం కలుగుతుంది। ఇలా యాలక్కాయలకు సంబంధించిన పరిహారం పాటించాలి। అలాగే నరఘోష, నరపీడ, దృష్టిదోషం, శత్రుబాధలన్నీ పోవాలంటే చిన్న ఆవాల పరిహారం పాటించాలి। స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా శనివారం రోజు ఆవాలేసి కాస్త పసుపు కాస్త గంధము వేసి ఆ నీళ్ళతో స్నానం చేయండి। శనివారం రోజు నీళ్ళలో పసుపు గంధం కొద్దిగా కలిపి ఆ నీళ్ళల్లో ఆవాలు వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, నరఘోష, నరపీడ, దృష్టిదోషం వీటన్నిటి నుంచి బయటపడచ్చు। అలాగే వీలైనప్పుడు లక్ష్మీదేవిని అక్షింతలతో పూజించి లక్ష్మీదేవి పూజకు ఉపయోగించిన అక్షింతలు ఎల్లో కలర్ క్లాత్లో కట్టి బీరువాలో ఆ మూట ఉంచితే కూడా విశేషంగా ధనలాభం కలుగుతుంది। కాబట్టి నల్లమిరియాలు, యాలక్కాయలు, ఆవాలు, అక్షింతలకు సంబంధించిన ఈ పరిహారాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి జీవితంలో ధనపరమైన సమస్యలన్నీ తగ్గిపోతాయి, శత్రుబాధలు తగ్గిపోతాయి, అన్ని రకాలుగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।